మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాం తిరిగి శుక్రవారం బైబిల్ తరగతిలో మహత్తు గల మీ మాటలలో మహాజ్ఞానమును మేమంతా కలిసి పరిశోధన చేయటకు సిద్ధపడ్డాం ఈ స్థలంలో లేకపోయినా జెట్సీ మీట్ ద్వారా ఎంతోమంది ఈ వాక్యం కొరకు ఆన్లైన్లో ఎదురు చూస్తున్నారు విధముగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రము వెలిగించండి మాయ ప్రపంచాన్ని వేడి మహిమ లోకానికి మేమంతా ఎగిసిపోటకు ఏమి చేయవలసి ఉందో ఈ భూమి మీద దానిని మాకు నేర్పమని మీ మాటకు అవిధేయులు కాక వినమ్రతతో స్వీకరించి మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యత భాగ్యం మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆ మెన్ క్రీస్తు నందు చేరు వచ్చిన ప్రియులను వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా చాలా కాలం తర్వాత ఎలాగో మనము బైబిల్ క్లాస్ కొరకు సమావేశమై దేవుని దివ్య వాక్యమును పరిశోధించుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం ఇక ఆలస్యం చేయకుండా మన పాఠ్య భాగంలోనికి ప్రవేశిద్దాం ఈరోజు మన పాఠ్యాంశం కలల ప్రపంచపు రహస్యాలు ఈరోజు మన పాఠం కలల ప్రపంచపు రహస్యాలు ప్రిలర ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఒక సరికొత్త శాస్త్రం గురించి మాట్లాడుతున్నారు అదే కలల శాస్త్రం మనిషికి ప్రతిదానిని తెలుసుకోవాలి అనే ఒక కోరిక ప్రతి మనిషిలోనూ ఉంటుంది అయితే అందరూ అన్నింటినీ తెలుసుకోలేకపోయినా కొందరు అన్నీ తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అందులో మనిషికి వచ్చే ఈ కళలు ఏమిటి ఈ కళలు రావడం వెనుక మనిషి మెదడులో ఏం జరుగుతుంది మనం నిద్రపోతున్నప్పుడు మనం అచేతనముగా మంచంపై పడుకొని ఉన్నప్పుడు మనం చూడని వారి ముఖాలు కూడా మనకు కళల్లో కనిపిస్తాయి మనం ఎప్పుడు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది కొన్ని కళలు పదే పదే వస్తూ ఉంటాయి కొన్ని కళలు భయంకరమైనవి అవుతాయి కొన్ని కళలు దయాలు ఆత్మలు కనబడినట్లుగా ఉంటాయి అసలు ఈ కళలు ఎందుకు వస్తున్నాయి ఈ కళల వెనుకున్న రహస్యం ఏమిటి తెలుసుకోవాలన్న ఆశతో కాంక్షతో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ప్రతి అనుమానానికి సందేహానికి సమాధానం చెప్పగలిగినది బైబిల్ మాత్రమే అని గతంలో కూడా అనేక రుజువులతో అనేక పాఠ్యాంశాల్లో మీకు చెప్పాను నేటిదినం కూడా ప్రపంచానికి తెలియని ఈ కలల ప్రపంచంలోని రహస్యాలను మీ ముందుంచదలిచాను బైబిల్లోనికి వెళ్ళి ఈ కలల ప్రపంచపు రహస్యాలను తెలుసుకునే ముందు ఒక విచిత్రమైన ప్రపంచాన్ని మీకు ముందు పరిచయం చేయాలనుకుంటున్నాను అదేమిటంటే అబ్దుల్ కలాం ఆజాద్ మన మాజీ రాష్ట్రపతి ఆయన ఒక మాట అన్నాడు కళలు కనండి అని యువతకు పిలుపునిచ్చాడు కళలు కనాలి అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ఇల్లు కట్టాలనుకుంటున్నారా కారు కొనాలనుకుంటున్నారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా ఇంకేదైనా సాధించాలనుకుంటున్నారా లేదా ఒక పొలిటికల్ లీడర్ కావాలనుకుంటున్నారా లేదా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకుంటున్నారు క్రికెట్ కార్ కావాలనుకుంటున్నారా మీరేం కావాలనుకుంటున్నారో ముందు ఏం చేయమంటున్నాడు కళల్లో విహరించండి కళలు కనండి అంటున్నాడు కళలు కానీ ఆ కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి మరి అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలాం గారు చెప్పినట్లుగా ఈ ప్రపంచం ఈ యూత్ ఉందో లేదో కానీ మరొక విధానంలోనికి వెళ్ళిపోయింది అదేమిటంటే తాము ఏదో అనుభవించాలి తామేదో సాధించాలి తాము అనుభవించాలనుకున్నది అన్ని విధాల సాధ్యం కాదు అన్ని విషయాల్లోనూ సాధ్యం కాదు కొందరికి వారికి ఆర్థిక పరిస్థితులను బట్టి కొందరు వారున్న ఉన్న ప్రాంతాల పరిస్థితులను బట్టి వారి కుటుంబ పరిస్థితులను బట్టి తాము కోరుకున్నవన్నీ సాధించుకోలేరు ఉదాహరణకు ఒక నిరుపేద ఆకాశంలో విహరించి విదేశాలకు వెళ్ళిపోయి ఈ ప్రపంచంలో ఉన్న అమితమైన ఆనందాన్ని అంతా అనుభవించాలి అంటే కుదరదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లేదు అన్ని విషయాలు లేదా అన్ని పరిస్థితులు అతనికి అనుకూలించవు అలాగే డబ్బున్నవాడైనా అన్ని అనుభవిస్తాడంటే వాడు అన్నీ అనుభవించలేడు ఎందుకంటే డబ్బున్నవాడు కూడా అనుభవించలేనివి లేదా అందుకోలేనివి చాలా ఉన్నాయి ఉదాహరణకు డైనోసార్స్ ఉన్న ప్రపంచంలో నేను ఉండాలి అని అనుకున్నాడు అనుకోండి డైనోసార్స్ ఇప్పుడు ఉన్నాయా లేవు గనుక అతను అనుకుంటున్నది సాధించలేడు ఎంత డబ్బు ఉన్నా సాధించలేడు తాను మరొక నక్షత్ర మండలంలోనికి వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి అది కూడా అతని కలే తప్ప సాధించుకోలేడు ఇలాగా వారు కంటున్న కళలు లేదా వాళ్ళు అనుకుంటున్నది వాళ్ళు కోరుకున్నది అందుకోలేనప్పుడు అనుభవించలేనప్పుడు సాధించలేనప్పుడు మరొక కోణంలో వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశం ఈరోజు ఉన్న టెక్నాలజీ ఇచ్చింది అదే వర్చువల్ వరల్డ్ అన్నాడు వర్చువల్ వరల్డ్ అంటే కళల ప్రపంచం కృత్రిమంగా ఒక టెక్నాలజీని సృష్టించారు వర్చువల్ వరల్డ్ అంటారు కళల ప్రపంచం అదేమిటంటే ఇటీవ ఇలాంటివి ఈ మధ్య కాలంలో సినిమా హాళ్ళల్లో కూడా ఉపయోగిస్తున్నారు త్రీడీ పిక్చర్స్ అంటారు త్రీ సినిమాలు త్రీడీ మూవీస్ ఉదాహరణకు ఒక గాడ్జిల్లా మూవీ ఉంది లేదంటే ఒక జురాసిక్ పార్క్ మూవీ ఉంది ఈ త్రీడీలో ఈ హెడ్సెట్ని మీరు కనుక కళ్ళకు పెట్టుకొని ఆ మూవీ చూశారనుకోండి అది ఎలా ఉంటుందో తెలుసా ఆ జిల్లా లేదంటే ఆ జురాసిక్ పార్క్లో ఉన్నటువంటి రాకాశి బల్లి మీ మీదగానే వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది మీరు దాని కిందే ఉన్నట్లు ఉంటారు ఇక ఇది పెట్టుకొని మీరు కేకలు వేయడమే మామూలుగా తెరపై చూస్తేనేమో ఎవరో మనిషి మీదకి అది ఎక్కుతున్నట్లుగా మీరు మామూలుగా చూడగలరు కానీ మీరు ఆ త్రీ డి యానిమేషన్ కళ్ళజోడు పెట్టుకున్నారనుకోండి ఆ త్రీ డీ కళ్ళజోడి పెట్టుకున్నారనుకోండి స్పెడ్స్ హెడ్సెట్ అంటారు దాన్ని అప్పుడు ఏమవుతుందంటే ఆ గాడ్జిల్లా మీదగానే వెళుతున్నట్లుగా ఉంటుంది అంటే ఈ హెడ్సెట్ను ఉపయోగించి ఫోర్ డి వర్చువల్ వరల్డ్ని సృష్టించారు రియల్ ఏమండి ఫోర్ డి వర్చువల్ టెక్నాలజీ ఫోర్ డి టెక్నాలజీని డెవలప్ చేశారు దాని వలన ఈరోజు మనిషి తను అనుకున్న కళల ప్రపంచంలో వ్యవహరించేలా చేశాడు ఉదాహరణకు నేను ఇక్కడే ఉండి ఆఫ్రికాలో ఉన్న అమెజాన్ అడవులలోనికి వెళ్ళాలనుకోండి నా కోరిక నేను చెప్తాను అంతే ఈ అమెజాన్ అడవులలోనికి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు అంటే హెడ్సెట్ పెట్టుకొని ఆ టెక్నాలజీని ఉపయోగించి నా ముందు దానిని ప్రదర్శిస్తారు నేను అందులోనే ఉన్నట్టుగా భ్రమపడతాను అలాగే ఒక నయాగర జలపాతంలోనికి నేను వెళ్ళిపోవాలనుకోండి ఈ హెడ్సెట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయినట్లుగా నన్ను భ్రమింప చేస్తారు అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడికి వెళ్ళిపోయినట్లుగా మీరు భ్రమపడతారు లేకపోతే దానిని పెట్టుకొని బంగీ జంప్ చేయాలనుకున్నాం బంగీ జంప్ అంటే తెలుసు కదా చాలా ఎత్తైన ప్రదేశం నుంచి లోతైన లోయలోనికి దూకడం బంగీ జంప్ అంటారు అందరూ అది చేయలేరు తాము అనుకున్నది తాము చేసినట్లుగా ఊహించుకోవాలంటే ఈ ఫోర్ డి టెక్నాలజీతో వర్చువల్ వరల్డ్లోనికి మీరు వెళితే మీకు హెడ్సెట్ పెట్టేస్తారు అంతే మీరు దాంట్లోకి దూకేస్తున్నట్లుగా కేకలు అరుపులు అంటే మీరు ఏదైనా సరే ఏదైనా సరే ఇది అనుభవించలేదు అని మీరు ఏదైనా అనుకుంటారో దానిని మీరు అనుభవించారు అని భ్రమింపచేయడానికి ఒక టెక్నాలజీని ఈరోజు ప్రపంచం సిద్ధపరిచింది ఒక రాజకీయ నాయకుడిగా మీరు మారిపోవాలా ఒక స్పోర్ట్స్ మ్యాన్గా మీరు మారిపోవాలా క్రికెట్ ఉందనుకోండి మీరు టీవీలో చూస్తారు కానీ క్రికెట్ గ్రౌండ్లో మీకు ఇష్టమైనటువంటి ప్లేయర్ ప్రక్కన మీరు కూడా ఏదో ఫీల్డింగ్ చేస్తున్నట్టు లేదంటే అంపైరింగ్ చేస్తున్నట్లు ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫీలింగ్ మీకు కలిగిస్తుంది ఈ ఫోర్ డి టెక్నాలజీ హెడ్సెట్ ఆ టెక్నాలజీ డెవలప్ చేశారు ప్రిల్లర్ ఇది ఎందుకు చెప్పానంటే ఈరోజు ప్రపంచం మనుషుల పరిస్థితి కూడా ఇదే ప్ర ఈరోజు కళల ప్రపంచంలో వ్యవహ వ్యవహరించడం ప్రారంభించారు ఎలాగూ ఈ త్రీ డి లేదంటే ఈ ఫోర్ డి టెక్నాలజీ ఏర్పాటు చేసుకొని కాదు వాస్తవం ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వెళ్ళాలి ఏ లోకానికి చెందినవాడు ఇవేవి మనిషికి తెలియదండి మనిషి తలంపుల్లో ఊహల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో ఊహలు ఉంటాయి ఈ ఊహలు ఈ ఆలోచనలు ఎలా పుట్టాయో ఆదికాండము ఆరవాధ్యాయము వచనం చదువుదాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఈరోజు తాము ఆలోచించుకున్నారో ఏది ఊహించుకున్నారో ఆ ఊహా ప్రపంచంలోనికి ఫోర్ డి టెక్నాలజీ ద్వారా వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళి మనిషి ఒక భ్రమల లోకంలో ఎలాగైతే విహరిస్తున్నాడో వాస్తవికంగా కూడా ఈ ప్రపంచంలో మనిషి అండి భ్రమల లోకంలోనే విహరిస్తున్నాడు ఎలాగూ తన మనసులో పుట్టిన ఊహాలను సాకారం చేసుకోవాలనుకుంటున్నాడు తనకు పుట్టిన ఆలోచనలను ఎలాగైతే వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళి భ్రమపడి దాన్ని అనుభవించినట్టుగా సంతోషపడుతున్నాడు మనిషి పురిలో పుట్టిన అనేక తలంపులను కూడా సాకారం చేసుకోవాలని లేదా అనుభవించాలని మనిషి అనుకుంటూ ఉన్నాడు వాస్తవికతలోనికి వెళితే మనిషి తలంపుల్లో మంచి ఉందా చెడు ఉందా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడు మరలా చదవండి నరుల చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అంటే మనిషి ఊహిస్తున్నాడు తలంపులు మనిషికి పుడుతున్నాయి ఆలోచనలు పుడుతున్నాయి కానీ అది ఎల్లప్పుడూ ఎలా ఉందట చెడ్డగా ఉందట ఏంటి చెడు వాస్తవికతలోనికి వెళితే మనది ప్రపంచం కాదండి మనది లోకమే కాదు ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడి నుంచి మనం ప్రారంభమయ్యాం కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచనం నుంచి మూడవ వచనం వరకు ప్రభువా తారతారముల నుండి మాకు నివాస స్థలం నీవే ఈ భూమి మీద ఈ భూమి ఈ భూమి మీద పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు నీవు యుగ యుగములు దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగిరండి దేవుని గర్భములో దేవునిలో ఆయనే నివాస స్థలంగా ఒకనాడు మనం ఉన్నాం ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరండి మా తల్లి గర్భంలో మేము పుట్టాము అనుకుంటున్నారు ఈ తల్లి గర్భంలో ప్రారంభమైంది మా జన్మ అనుకుంటున్నారు ఇదంతా నువ్వు కంటితో చూస్తున్నది కానీ మన జన్మ తల్లి గర్భంలో కాదండి జగత్తు పునాది వేయబడక మునిపే నిజంగా దేవుడు అండి పరలోకంలో ఆయన గర్భంలోనే మనల్ని పుట్టించాడు ఆయన గర్భంలో ఎలా పుడతారండి అని చాలామందికి అనుమానం రావచ్చు మనం అమ్మ గర్భంలో పుట్టి తొమ్మిది నెలలు ఉన్నాం అది ఈరోజు మనకు తెలిసిన నిజం అమ్మ గర్భంలో పుట్టాం పుట్టి ఎన్ని నెలలు ఉన్నావు అక్కడ తొమ్మిది నెలలు తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చాం అంటే కడుపులో పుట్టి ఆ కడుపునే నివాసంగా చేసుకొని తొమ్మిది నెలలు నివాసం ఉన్నామన్న సంగతి మీకు తెలుసు తొమ్మిది నెలలు నివాసముగా తల్లి గర్భమును ఎలాగూ చేసుకొని ఉన్నామో ఈ భూమి అనేది ఇంకా పుట్టకముందు మనుషులందరూ ఎవరి గర్భాన్ని నివాసంగా చేసుకొని ఉన్నారట దేవుని గర్భాన్ని అంటే మన ప్రారంభం దేవుడు మన లోకం పరలోకం తిరిగి మరలా ఎక్కడికొచ్చేయమంటున్నాడు ఈ భూమిని విడిస్తే మరలా పరలోకానికి నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు నరులారా తిరిగి తిరిగి తిరిగొచ్చేయండి తిరిగి వచ్చేయండి అంటే వాస్తవం పరలోకం వాస్తవం దేవుడు మన బ్రతుకు దేవుడు మన జీవిత ప్రారంభం పరలోకం మన జీవితం తిరిగి చేరుకోవలసింది పరలోకం అయితే ఈ మధ్యలో ఒక లేని లోకం లేదా ఒక భ్రమపరిచే లోకం ఒక మాయాలోకం సృష్టించబడింది దేవుడు ఒక పని మీద ఈ లోకాన్ని సృష్టిస్తే సాతాను ఒక భ్రమ కల్పించే లేదా ఒక ఊహాజనితమైన ప్రపంచాన్ని ఈ భూమి మీద సృష్టించింది అంటే వాస్తవానికి మనం పరలోక సంబంధమైన పౌరులమైతే వాస్తవానికి మనం దేవుని నుంచి వద్ద నుండి వచ్చిన వాళ్ళమైతే ఈ భూమి శాశ్వతాన్ని ఈ భూమి మీద ఏవో ఉన్నాయని ఇక్కడేదో అనుభవించాలని ఏదో సంతోషం ఉందని ఎక్కడో సుఖం ఉందని ఇంకేదో సాధించాలని ఇంకేదో గొప్పతనం ఉందని ఇంకేదో పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఇక్కడ మాయ చేసింది అందుకే పౌలు గారు కూడా ఏమన్నారు చూడండి రోమపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు అంటే ఈ ప్రపంచం ఒకప్పుడు ఎలా ఉంది లేనిది లేని వాటిని అంటే లేనిది సృష్టించాడు దేవుడు లేనిది ఎందుకంటే తాత్కాలికంగా ఈ ప్రపంచంలో మనం ఉండాలి గనక అది పరీక్ష కాలం గనక దేవుని కొరకు బ్రతక్కవలసినది గనక దేవుని కొరకు మనం బ్రతుకుతామని నిరూపించుకోవలసినది గనక దేవుడు ఏం చేసేటప్పుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు ఉన్నట్టుగా పిలిచాడు అంటే ఇప్పుడు మనకు కనిపించేవన్నీ ఏంటన్నమాట ఇప్పుడు మనకు కనిపించే భూమి లేనిది అంటే శాశ్వతం కాదు ఇది ఈ భూమి లేనిది భూమి లేనిది అంటే భూమిలో ఉన్న బంగారం లేనిది ఈ భూమిలో ఉన్న వజ్రాలు లేనివి ఈ భూమిలో ఉన్న వెండి లేనివి ఈ భూమిలో ఉన్న పెట్రోలు ఈరోజు వాటిని ఏమండి ఒక వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళి లేని జొరాసిక్ పార్క్ను సృష్టించి నువ్వు అందులో విహరించేలా వాళ్ళు చేశారు అంతే కదా వర్చువల్ వరల్డ్ గురించి మనం మాట్లాడుకుంటూ లేని ఒక ప్రపంచాన్ని నీ కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఒక హెడ్సెట్ పెట్టి లేని ప్రపంచాన్ని సృష్టించి అది ఉందనుకొని నువ్వు భ్రమపడేలా ఎలా చేసావో ఎలా చేశారో వాళ్ళు ఈ భూమి లేదు ఈ భూమి లేనిదే వండి కనబడి వెళ్ళిపోతుంది ఆ భూమిలో బంగారం లేనిదే అది ఉండదు అది ఆ భూమిలో వజ్రాలు లేనివే ఆ భూమిలో వెండి ఆ భూమిలో విలువైనవి ఆ భూమిలో స్థలాలు ఆ భూమిపై ఉన్న పొలాలు ఈ లేని వాటిన్నింటినీ తాత్కాలికం అనుకొని అదృశ్య దృశ్యమైనవన్నీ అశాశ్వతం అనుకొని భక్తులు ఒక నడు బ్రతికితే సాతానించేసిందంటే లేని ఈ భూమిని ఉంటుంది నాయనా అది ఉంటుంది అని భ్రమింపచేసింది చాలామంది స్థలాలు పొలాలు భవనాలు బంగారాలు కొంతమంది స్థలాలు కాష అంతే రియల్ ఎస్టేటే రియల్ ఎస్టేటు ఇటు కొంటాడు అటు అమ్ముతాడు కొంటాడు అటు అమ్ముతాడు ఎకరాలు 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 ఈ భూమే లేనిదే అని దేవుడు అంటే ఒకటి చంద్రం మండలం మీద స్థలంగా ఉన్నాడట ఈ భూమే లేనిదైతే గ్రహాలలో ఏమంటే గురుగ్రహం మీద ఫ్లాట్లు వేస్తారట ఇక మరికొంతమందికి భ్రమింపజేస్తుంది అమ్మ బంగారం కొరకు ఆడపిల్లలు ఉంది కదా పెళ్లిడు వచ్చేసరికి ఏం చేయాలి బీరువాలో బిడ్డ కనబడాలి ఈరోజు విలువేంటి పిల్లని చూడగానే బిల్ల బంగారు బొమ్మలా ఉందనాలి అందుకే దేనిని సంపాదించడానికి ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రయత్సపడుతున్నారు బంగారం బంగారం ఉన్నదా లేనిదా పొలాలు స్థలాలు లేనివే బంగారం లేనిదే వజ్రాలు లేనివే నీ కళ్ళ ముందు లేని ఒక మాయా ప్రపంచం వర్చువల్ వరల్డ్లో చూసి ఎలా మోసపోతున్నావో ఈ కొద్ది కాలం ఆ హెడ్సెట్ పెట్టుకున్నంత వరకు ఆ ప్రపంచం నీ కళ్ళ ముందు ఉంటుంది ఈ భూమి మీద ఈ గొంతులో లేదంటే ఈ దేహంలో నువ్వు ఉన్నంత వరకు నీ కళ్ళ ముందున్న ప్రపంచం ఉన్నట్టుంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇది కలల ప్రపంచం ఏ ప్రపంచం ఇది శాశ్వతమా ఎప్పుడు ఉండేదా అదే నిజం నిజమనుకొని భ్రమింపచేసే ఒక శక్తి ఈ భూమి మీద ఉందండి అదే బైబిల్ చెప్పింది ఒకసారి చూద్దాం గలతీ పత్రిక చూద్దాం మూడవ అధ్యాయము మొదటి వచ్చేదాం ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమపరిచెను ఎవడు భ్రమ పెట్టెను అలాగే మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఆరవ వచనం చదువుదాం దేవుని ఎరిగినవాడు మన మాట వింటాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఎందువలన స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటే ఈ ప్రపంచాన్ని బ్రహ్మపరిచేది ఒక ఆత్మట ఆ ఆత్మే దురాత్మ ఆ ఆత్మే అపవిత్రాత్మ ఆ ఆత్మే అపవాది సాతాను దయ్యం దుష్టశక్తి అంటే దేవుడు సృష్టించిన ఈ లోకము అశాశ్వతమని నీకు తెలియకుండా ఇదే శాశ్వతమని ఇందులో ఎన్నో కోరికలను తీర్చుకోవచ్చని ఏదో అనుభవించవచ్చని ఒక కలల ప్రపంచాన్ని నీ కొరకు సృష్టించి నిన్ను మాయ చేసే ఫోర్ డి టెక్నాలజీ కాదు అంతకు మించిన టెక్నాలజీ పెట్టి ఈ ప్రపంచ మనుషులందరినీ భ్రమపరుస్తున్నది ఎవరట ఆత్మ ఆత్మ భ్రమపరుస్తుంది ఆ భ్రమలోనికి వెళ్ళినటువంటి మనుషులు ఈరోజు నిజాన్ని మర్చిపోయారు నిజమేమిటి ఫిలిపి పత్రిక నిజమేమిటో చూడండి నిజాన్ని వ్రాస్తూ మూడవ అధ్యాయం ఇరవై వచనం చెప్తున్నాడు చూడండి ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఇరవయ వచనం మన పౌరస్థితి ఎక్కడుందట పరలోకం మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకం మన పౌరస్థితి పరలోకం అక్కడకు వెళ్ళవలసిన మనం బ్రహ్మపరచబడ్డాం మనమే కాదండి మొట్టమొదటి శతాబ్దంలో ఒక ఆయన్ని బ్రహ్మపరచాలని ప్రయత్నించిందండి ఏమండి వర్చువల్ రియాలిటీతో వర్చువల్ రియాలిటీ వర్చువల్ రియాలిటీతో యేసుక్రీస్తును కూడా భ్రమపరచడానికి ప్రయత్నించింది అపోవాది అది మనం చూసాం మత్స్యస్ వార్త నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదవగలిగితే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమ చూసారా వర్చువల్ వరల్డ్ అన్న మనం ఇది వర్చువల్ రియాలిటీలోనికి రియాలిటీలోనే వర్చువాలిటీని చూపిస్తుంది యేసుక్రీస్తుని ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళిపోయి ప్రపంచ దేశాల రాజ్యాలను దాని మహిమను ఈ భూలోకమంతటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి అంటే ఒక మాయాలోకాన్ని చూపించి ఆయనను కూడా మోసం చేయాలనుకుంటుంది భ్రమపరచాలనుకుంటుంది ఇదిగో నీవు నాకు మ్రొక్కితి ఇవన్నీ వాటికి ఏదో వైభవం ఉందని వాటిలో ఏదో సుఖముందని వాటిలో ఏదో మహిమ ఉందని భ్రమింపచేసి వాటి కోసం తనకు సాగిల పడేలా యేసుక్రీస్తుని మోసం చేయటానికి ట్రై చేసింది ఆయన వాక్యంతో ఉన్నవాడు కదండి వాక్యంతో ఎదిగినవాడు కదండి వాస్తవాన్ని ఎప్పుడు మరవడు నేల విడిచి సాము చేయడు వాస్తవాలు ఏమిటో గనక ఆ మాయా ప్రపంచంలోనికి ఆయన వెళ్ళలేదు ఈరోజు చాలామంది మాయా ప్రపంచంలోనే ఉన్నారు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఉద్యోగం 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 వ్యాపారం 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 ఏమండి పని 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 ఎందుకు దేవుడు బ్రతికిస్తాడన్న విశ్వాసం లేదు అలాగని పని చేసుకోవద్దంటో లేదు పని చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి కానీ దేవుని పని అన్నప్పుడు అన్నింటినీ విడిచిపెట్టి ముందుకు రాగలిగిన మనస్తత్వం మనలో ఉండాలి లేదు అంటే అర్థం ఏంటో తెలుసా మనం కూడా ఒక రియాలిటీ వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోయాం అంటే ఏదో సంపాదించాలి ఏదో అనుభవించాలంటే డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి అలాగా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఒక ప్రపంచంలోనికి కళల ప్రపంచం నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి పిల్లలను ఐఏఎస్ చేయించాలి ఐపిఎస్ చదివించాలి కార్లు కొనాలి బంగాళాలు కొనాలి ఏమండి పొలాలు కొనాలి స్థలాలు కొనాలి బంగారం కొనాలి ఈ లక్ష్యంతో చాలామంది పరుగులు తీస్తున్నారు మనలో చాలామంది పేదవాళ్ళు లేండి ఆ పోట గడిస్తే చాలు కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు తినడానికి తిండి ఉంటే చాలు ఇంతకంటే పెద్ద కోరికలు మనకే లేవు కానీ ప్రపంచంలో చాలామంది ఎంత సంపాదించిన నాలుగు వేల ఎకరాలు ఉందట ఒక ఆయనకి కానీ సంపాదిస్తూనే ఉన్నాడు ఒక హైదరాబాదులో నాలుగు వేల ఎకరాలు వందల వందల ఎకరాలు వేల వేల ఎకరాలు లక్షల లక్షలు కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉంటారు ఎందుకు కష్టం మోసం చేసింది ఏమంటున్నాడు మరలా చదవండి మరల అపవాది ఎత్తైన కొండకాయన్ని తీసుకొని పోయి ఈ లోక రాజ్యముల మహిమను వాటి మహిమ రాజ్యంలోని వాటి మహిమను ఆయన చూపించి నీవు నాకు సాగిలపడు నీవు నాకు సాగిలపడు ప్రిల్లరా ఈరోజు ప్రపంచం సాగిల పడిపోయింది యేసుక్రీస్తు సాగిల పడలేదు కళలు కంటుంది కళలు కనేలా చేసింది కళలు కనమంటుంది ఆ కళలు నిజమనుకొని తీరతాయి అనుకొని భ్రమలోనికి తీసుకువెళ్ళిపోతుంది కరోనా వచ్చిందండి కరోనా వచ్చి సుమారు ఇప్పటికీ తొమ్మిది నెలలు సుమారుగా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కావస్తుంది కరోనా లాక్డౌన్లో చాలామందికి కరోనా వచ్చింది చాలామంది దానిలో నుంచి బయటపడ్డారు చాలామంది చచ్చిపోయారు కొందరు సినీ ప్రముఖులు ప్రముఖులు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమండి కరోనా వచ్చిన ఈ పరిస్థితుల్లో మీకు అంటే వాళ్ళు ఒకటే అన్నారు కరోనా వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను లైఫ్ అంటే ఇది కాదు ఏం తెలుసుకున్నారట లైఫ్ అంటే ఇది కాదట అంటే కరోనా పాట నేర్పిందా నేర్పింది దేవుడు గట్టి దెబ్బ కొట్టాడు కరోనా వచ్చింది లైఫ్ అంటే ఇది కాదు డబ్బు కోసం ఇరవై నాలుగు గంటలు ఆహర్నిశలు ప్రతి నిమిషం పరుగులు 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 పెడుతూ డబ్బు సంపాదించే చాలు దాంతో ఎంజాయ్ చేస్తే చాలు డబ్బు సంపాదించడం ఇది కాదు మనిషి సంపాదించిన డబ్బు బంగారం విలువైన వజ్రాలు ఆస్తులు ఇవేవి మనుషుల ప్రాణాలు కాపాడలేదు అప్పుడు అర్థమైంది వీటికి మించినదేదో ఉంది అది వాళ్ళకి అర్థమైంది రైటే మరి ఆ మించినదేంటి అని తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా ప్రయత్నించారా గాయం మానగానే మనిషి అట మళ్ళీ మారిపోతాడట వర్షం తగ్గగానే మళ్ళీ మామూలు అయిపోతాం కదా మనం తుఫాన్ వచ్చినంతవరకు భయం వేస్తుంది తుఫాన్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ భయం పోయింది సునామీ వచ్చినప్పుడు ఎంత ఎంతకాలం ఉందండి భయం సునామీ ఓ నెల రోజులు గట్టిగా భయపడ్డారు తర్వాత జలప్రళయం వచ్చి ప్రపంచాన్ని తుడిచిపెట్టిన తర్వాత తర్వాత మనుషులు ఏమయ్యారంటే ఏమయ్యారు వ్యభిచారులు అయిపోయారు వ్యభిచారులు అయిపోయారు ప్రేమైన దేవుని పిల్లలారా అంటే కరోనా తగ్గుముఖం పట్టగానే మళ్ళీ వీళ్ళు యథా ప్లేస్లోకి వెళ్ళిపోయారా యథాస్థానంలోనికి వెళ్ళిపోయారు యథా జీవితంలోనికి వెళ్ళిపోయారు చివరిగా యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి అపోస్తుడైన పౌలు ద్వారా రాయించిన మాట ఇది పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం నీలవరమైన నివాసము మనకిక్కడ లేదు ఇక్కడ నివాసం నిలవరమైనది కాదు దాని కోసం ఇది ఉండేది కాదు ఇది భ్రమింప చేసేది ఉండబోవు కోసం ఎదురు చూస్తున్నాం కీర్తన పదిహేడు పదిహేను నేనైతే భక్తుడు అంటున్నాడు నేనైతే నీతి గలవాడని దేవుని నీతి తెలుసుకున్నవాడనై దానిని అనుసరించువాడనై గలవాడనై అంటే మన సొంత నీతి గురించి మాట్లాడడం లేదు చాలామంది నేను చాలా నీతిపరుండండి చాలా నీతిమంతుండండి అంటారు నీతి అంటే దేవుని మాట దేవుని వాక్యమే నీతి నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో అది భక్తుడి ఆశ ఏంటి దేవుణ్ణి చూడాలి ఏం కంటున్నారు ఇల్లు కట్టాలన్నా స్థలాలు పొలాలు కొనాలన్నా అందమైన వాహనాలు విలాసవంతమైన వస్తువులు కొనాలన్నా ఈరోజు క్రైస్తవుడు కనవలసిన కళ ఒకటి ఉందండి అందమైన కళ నా దేవుడు ఎలా ఉంటాడు మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడండి బాప్తిజం ఇచ్చాను మా చిన్న బాబాయ్ అప్పుడు ఆయన ఉన్న ఒక మాట నాకు ఆశ్చర్యపరిచింది ఆ దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అదే నా ఆశయం అన్నాడు అన్నాడు కానీ ఇప్పుడు లేడండి బార్లో ఉంటున్నాడు అంటే ఒక మంచి ఆశ పుట్టింది దేవుణ్ణి చూడాలి ఆ దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అదే నా టార్గెట్ అన్నాడు ఎంత మంచి టార్గెట్ అండి ఎంత మంచి ఆశ అండి కలలుగా అన్నారు మీరు ఎప్పుడైనా దేవుడు ఎలా ఉంటాడో చూద్దామని దేవుడు ఎలా ఉంటాలో ఉంటాడో చూద్దామని కళ్ళగా అన్నారా లేదు ఈ యువరాజ వారు రాబోయే రాణిగారు ఎలా ఉంటారో ఉంటారు ఆ దేశపు యువరాణ ఈ దేశపు యువరాణా ఆమె బొమ్మ చిత్రపటం గీయడం ఈ చిత్రపటం పోలినటువంటి ఊహాసుందరి ఏ రాజ్యంలోనైనా ఉందేమో అని పంపిస్తాడు ఎవరిని దోతలను పంపిస్తాడు ఇప్పుడు ఈ కళల రాకుమారి లేదా ఈ రా ఈ రాకుమారుడికి వచ్చిన ఈ స్వప్నంలో ఉన్న ఈ స్వప్న సుందరి ఊహాసుందరి కళల రాణి ఏ రాష్ట్రంలోనైనా ఏ రాజ్య ఏ రాజ్యంలో వెతికి ఆమె తెచ్చుకుంటాడు కళ సాకారం చేసుకుంటాడు ఏమండి పదహారేళ్ళు రాగానే ఒక ఆవిడ పాట పడుతుంది సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా నావాడు ఎవడే నా తోడు ఎవడే పదహారేళ్ళు రాగానే తోడెవరని కలలు తోడొచ్చాడు పెళ్ళైపోయింది పిల్లలు పుట్టారు అయిపోయి ఇవి అయిపోయినాయి వాళ్ళు ఏం బంగారం వచ్చేసినట్టు కళలు అంటే ఆ కళ్ళ అయిపోయినా అయిపోయింది బంగారం కార్లు బంగ్లాలు ఇవి కాదు కళలంటే ఈరోజు క్రైస్తవుడు కనవలసిన నిజమైన కళ నా దేవుడు ఎలా ఉంటాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు చూడాలి నా ఆశ ఎప్పుడు తీరుతుంది భక్తుడు అంటున్నాడు నేను నీ స్వరూప దర్శనము నా ఆశను తీర్చుకుంటాను ఓకే ఈరోజు మనిషి ఉన్న ఈ తప్పుడు కళల ప్రపంచం నుంచి మనిషిని వాక్యంతో బయటికి తీసుకురావాలి వాస్తవం ఏంటో చెప్పాలి నిజమైన ప్రపంచం వైపు నడిపించాలి రియాలిటీలోనికి నడిపించాలి వర్చువల్ వరల్డ్లో నుంచి రియాలిటీలోనికి సత్యంలోనికి నడిపించాలి ఆ బాధ్యత క్రైస్తవుడిదే మాయ మాయలో మునిగిపోయిన భ్రమలో మునిగిపోయిన కలల ప్రపంచంలో మునిగిపోయిన ఈ మానవ సమాజాన్ని దేవుని వైపు వాస్తవం వైపు మళ్లించవలసిన ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు తెలుసా ఏంటంటే వీళ్ళు కళలు కనడం ప్రారంభించారండి ఎవరు క్రైస్తవులు క్రైస్తవ బోధకులు క్రైస్తవ వీళ్ళు కళలు కనడం ప్రారంభించారు ఏంటా కళలు బైబుల్లో వదిలేశారు బైబిల్లో దేవుడు చెప్పిన వాస్తవాలు వదిలేశారు దేవుడు రాత్రి స్వప్న మందు నాతో మాట్లాడాడు అని వీళ్ళు కొత్త ఊహా ప్రపంచాన్ని కళ్ళ ప్రపంచాన్ని మొదలుపెట్టారు దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు అమ్మ మరి అమ్మ అమ్మ మార్తమ్మ నీతో ఇలా చెప్పమన్నాడు దేవుడు నీతో ఇలా చెప్పమన్నాడు ఏమండి వీళ్ళు చెబుతున్న ఈ కళలు నిజమేనా దేవుడు కళల ద్వారా ఈరోజు మాట్లాడతాడా వాళ్ళకి ఇచ్చిన స్వప్నం నిజమేనా వాస్తవం ఏంటి ఆలోచన చేద్దాం దేవుడు మాతో మాట్లాడతాడు అనడానికి వాళ్ళు ఏం చూపిస్తున్నారు అంటే బైబిల్లో ఉన్న కొన్ని వచనాలను వాళ్ళు చూపిస్తున్నారు ఆధారం చేసుకుంటున్నారు చూద్దాం కళల ప్రపంచం మనుషులు వెళ్ళిపోయిన మాయా ప్రపంచం నుంచి ఆ మనిషిని బయటపడవేసి వాస్తవికతలోకి తీసుకురావలసిన క్రైస్తవుడే కళల ప్రపంచంలోనికి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మాకు దేవుడు కళలో స్వప్నంలో దర్శనంలో దేవుడు మాట్లాడాడు అంటున్నారు ఎలాగయ్యా ఇది వాస్తవమా అని దేవుడి నీతో మాట్లాడా ఎంతవరకు రైట్ అంటే బైబిల్లో కొన్ని వచనాలను వాళ్ళు చూపించి వాటిని వాడుకొని మాకు కూడా ఇలాగే అంటున్నారు ఏంట వచనాలు చూద్దాం మనం కూడా యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి పద్దెనిమిది వరకు దేవుడు ఒక్క మారి పలుకును రెండు మార్లు పలుకును అది మనుషులు కనిపెట్టడం లేదట ఏమండి యోగు గ్రంథం వ్రాయబడిన కాలం బాగా ఆలోచించండి అప్పటికి ఏ గ్రంథాలు ఈ భూమి మీద లేవు ఏ గ్రంథాలు లేవు అప్పుడు మాట్లాడుతున్న మాట దేవుడు ఒక్కమారే పలుకును ఆ మాటను రెండో మారు కూడా పలుకుతాడు రెండోసారి చెప్తాడు మనుషులు కనిపెట్టడం లేదట ఇది దేవుడు మాట్లాడాడని మనుషులు కనిపెట్టలేదట ఎప్పుడు మాట్లాడాడయ్యా నువ్వెప్పుడు మాట్లాడావయ్యా మేమిప్పుడు కనిపెట్టలేదయ్యా అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు నువ్వు మాట్లాడావా మాతో ఒక మారు రెండు మార్లు మాట్లాడావా మాతో ఎప్పుడు మాట్లాడావు మేమెప్పుడు దాన్ని కనిపెట్టలేకపోయాం అంటే ఎప్పుడు మాట్లాడాడో చెప్తున్నాడు మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టున్నప్పుడు కళలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వాళ్ళు చే తలంచిన దుర్మార్గపు కార్యములు వారు మానుకొనజేయునట్లు గోతికి అనగా నాశనం అనే ఈ పాతాళానికి పోకుండా వారు వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు వారి చెవులను ఆయన తెరవజేస్తాడు అంటే మనుషులు దేవుని కత్తికి బలి కాకుండా దేవుని కత్తి అంటే మీరు గత పాఠాలు నేర్చుకున్నారు ఏంటి దేవుని కత్తి కరోనా ఇది దేవుని కత్తి తెగుళ్ళు దేవుని కత్తి జలప్రళయం దేవుని కత్తి భూకంపం దేవుని కత్తి ఖడ్గమండి అది ప్రకృతి దేవుని చేతిలో ఆయుధం పాపం పెరిగిపోయినప్పుడు ప్రకృతి ప్రలో ప్రకోపం అంటారు చూసారా ఈ వర్షాలు 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 వరదలతో హైదరాబాద్ను ముంచెత్తుతుంటే ప్రకృతి పగబట్టిందండి ఎందుకో అంటున్నారు అయిపోయింది టీవీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు ఎందుకో పగబట్టినట్టుగా వస్తుంది అంటున్నారు పగబట్టినట్టుగా రావడం కాదు మిస్టర్ రిపోర్టర్ పగతోనే వచ్చింది వాడికి తెలీదు అది దేవుని కత్తికి నువ్వు బలి కాకూడదు అంటే దేవుని కత్తి అంటే ప్రకృతి ప్రకృతికి నువ్వెందుకు బలి అవుతున్నావు పాపాలు పెరిగిపోతే దేవుడు అంటన్నాడు నీ పాపాలు పెరిగిపోయి నువ్వు ప్రకృతి అనే దేవుని కత్తికి నువ్వు బలి కాకుండా ఉండాలంటే దేవుడట రాత్రి కాలలో గాఢ నిద్రపట్టు సమయమున రాత్రి స్వప్నం మందు నీ చెవులు చేసి నీ కొరకు ఉపదేశాన్ని సిద్ధపరచునన్నాడు చూడండి వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును ఇది చాలామంది తీసుకున్నారండి రాత్రి కళలో గాఢ నిద్రపట్టు ఆ సమయంలో స్వప్నమందు మా చెవులను తెరవచేసి మా కొరకు దేవుడు ఉపదేశం సిద్ధపరిచాడు అని బైబుల్ చదవకుండా వచ్చేసి తెల్లారి చర్చిలో వాళ్ళు ఇష్టం వచ్చింది వాగేస్తారు ప్రిల్లరా ఈ మాట నిజమే ఎప్పుడు ఈ గ్రంథమును దేవుడు వ్రాయక ముందు సంగతి ఈ గ్రంథము వ్రాయబడేంత వరకు కూడా చాలామందికి కళలు స్వప్నములు వచ్చాయి ఈ గ్రంథం పూర్తయ్యేంత వరకు అవి కంటిన్యూ అయ్యాయి ఒక యాకోబుకి వచ్చింది తలగడ ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోతున్నప్పుడు ఆకాశ భూమి మీద నుండి ఆకాశం వరకు ఒక నిచ్చెన వేయబడినట్లు ఆ నిచ్చెన మీద నుంచి ఆ పైకి క్రిందికి దేవదూతలు ఎక్కటం దిగటం ఆ స్వప్నంలో కనిపించింది లేచాడు ఇది దేవుని నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇది పరలోకపు గవిని అనుకున్నాడు ఆ రాయిని నిలబెట్టాడు నూనె పోశాడు అలాగే ఒక యోబుతో మాట్లాడాడు ఒక ఒక ఏమండి నెబ దినేజర్తో మాట్లాడాడు ఒక యోసేపుకు కలలో చెప్పాడు ఒక ఫరోకు కలిచ్చాడు మాట్లాడాడు అంటే ఈ గ్రంథము పరిపూర్ణం కాకముందు మానవ జాతికి తాను చెప్పదలుచుకున్న విషయాలన్నీ గ్రంథస్థం కాకముందు ఆయనకున్నటువంటి పద్ధతి కళలో స్వప్నంలో దర్శనంలో మానవాళికి విషయం చెప్పటం హెచ్చరించటం జాగ్రత్తలు చెప్పడం అది గ్రంథం వరకు జరిగింది కానీ గ్రంథం పూర్తయిన తర్వాత కళలు వస్తాయనలేదు అర్థమైందా అపోస్తుల కార్యాలు వీళ్ళు ఉపయోగించుకునే మరొక రెఫరెన్స్ అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అంత్యదినములో ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కాలాలు గందురు ఇది చాలామంది ఇది కూడా చూపించేసి దేవుడు మాకు కళలో చెప్పేశాడండి స్వప్నం మందు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి దేవుడు మాకు ఈ ఉపదేశం ఇచ్చాడండి అంటున్నారు ప్రిల్లరా ఇది మొదటి శతాబ్దంలో జరగబోయే అపోస్తల చేత నీతిమంతులైన వారి చేత ఎన్నుకొనబడే వారి చేత జరగబోయే కార్యక్రమాలను ఉద్దేశించి మొదటి శతాబ్దంలో జరగబోయే కార్యక్రమాలను ఉద్దేశించి క్రీస్తుకు పూర్వమే వ్రాయబడిన మాట అది యావేలు గ్రంథంలో వ్రాయబడిన మాట అది ఆ పదార వచనలో చెప్పాడు యోవేలు ప్రవక్త ద్వారా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఇది చెప్పబడిన సంగతి ఇది అంటే క్రీస్తు రాక మునుపోయే యోవేలు గారు తన గ్రంథంలో వ్రాశాడు ఏమని క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరగనుందో వ్రాశాడు అది క్రొత్త నిబంధన ఇంకా పూర్తి కాలేదు గనక క్రొత్త నిబంధనలోని అనేక పుస్తకాలు ఇంకా వ్రాయబడలేదు గనక ఆ సర్వసత్యము పూర్తయినంత వరకు దర్శనములు కళలు వచ్చాయి పేదరుగారికి వచ్చిందా కళ రమారామించుమంచు పన్నెండు గంటల సమయంలో ఆకలితో ఉన్నప్పుడు ఆకాశం తెరవబడడం నాలుగు చెంగులు పట్టుకొని దింపబడడం స్వప్నం మాసి దోనేవాడు ఒకడు నిలవబడి మాకు సహాయం చేయమని పౌలు వేడుకుంటున్నట్టు పౌలు కూడా కలలో ఇవన్నీ గ్రంథం పూర్తి కాకముందు వారికి ఇవ్వబడినవి అది వారికి గ్రంథం పూర్తి అయింది దేవుడు ఈ భూమి మీదకి పంపవలసిన సమాచారం అంతా గ్రంథస్థం చేశాడు ఇప్పుడు కళల ద్వారా స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా దేవదూతల ద్వారా ఏ వాక్యం రావలసిన అవసరత లేదు కానీ చాలామంది ఈ సత్యం తెలియదండి రావలసిన సర్వసత్యం బైబిల్లో ఉంది దీనిని చదువుట ద్వారా మహాజ్ఞానం గ్రహించవచ్చు అన్న సంగతి వదిలేసి తమకొచ్చిన వ్యర్థమైన కళలన్నీ చెప్పడం ప్రారంభించారు కళ అంటే దేవుడు వలనేనా కళ వచ్చిందంటే దేవుడు ఇచ్చిన కళనా చాలామంది భయపడుతుంటారండి ఏమండి కళ్ళ నీళ్లు కనపడ్డా అండి అమ్మో నీళ్లు కనపడకూడదండి కీడండి అంటారా అబ్బా కళ్ళలో ఏం కనపడకూడదట కళ్ళలో నీళ్లు కనబడితే కీడు మరి ముందు కనపడితే ఆలోచించండి కళ్ళలో అట్ట నీళ్లు కనపడకూడదట నాకు చిన్నప్పటి నుంచి నీళ్లే కనపడతాయి నాకేం కీడు జరగల మరి రాత్రి కూడా కనపడ్డాయి నీళ్లు కొంతమందికి పాములే కనపడుతుంటాయి మొత్తం పాముల చుట్టూ పాముల్లో నేను బోలెడు సార్లు నా చుట్టూ పాములు ఉన్నట్టు ఆ పాముల మధ్య తిరుగుతున్నట్టు వాటిని తప్పించుకోవడానికి ఎక్కడ దూకినా అక్కడ పాములు ఉన్నట్టు బోలెడు సార్లు వచ్చింది ఆ వస్తే ఏమైనా ప్రాబ్లమా చూసారా అంటే మనిషి ఏదో ఊహించుకొని ఈ కళలను బట్టి కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకనాడు దేవుడిచ్చిన కళలు ఉన్నాయి ఆ దేవుడిచ్చిన కళలకు మంచి భావముంది ఆ భావము తన ప్రవక్తలైన వారి చేత ఆయన క్లియర్గా చెప్పించాడు ఇప్పుడు దానిని చూసి చాలామంది ఇష్టం వచ్చినట్టుగా కళా కలభావం కళా కళభావం అని వ్యర్థమైనవన్నీ చెప్పేస్తున్నారు చాలామందికి కళలు ఎందుకు వస్తాయో తెలియక శాస్త్రవేత్తలు ఇప్పటికి పరిశోధన చేస్తున్నారు కానీ క్రీస్తు పూర్వం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం బ్రతికిన జ్ఞాని అయిన సులోమను గారు అసలు కళలు ఎందుకు వస్తాయో చెప్పాడు చూడండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం ఆ మూడవ వచనం చదువుదాయకంగా విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం కళ విస్తారమైన పని పాటు పని పాటు పని పాటు అంటే ఎక్కువగా నువ్వు దేని గురించి ఆలోచిస్తావో ఎక్కువగా నువ్వేం చేస్తావో అది కళలో వస్తుంది పని ఎందు స్వప్నం ఎందుకు పుడుతుందట విస్తారమైన పని పాటల వలన నాకు తెలిసిన ఒక ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడండి ఆయన అనుభవాలు చెప్పేవాడు మాకు వాళ్ళ కోలికి ఒక ఆయన ఉండేవాడట డ్యూటీ చేసి వచ్చేవాడు వీళ్ళు డ్యూటీ చేసినప్పుడు ఆర్టీసీ ఆ డిపోలో వీళ్ళు పడుకోవడానికి ఒక హాల్ ఇస్తారు చాలామంది ఉంటారు కాదు పక్క పక్కనే పడుకుంటారు వాళ్ళల్లో ఒక ఆయనట చేత్తో మోచేత్తో నైట్ తెగ గుద్దేసేవాడట ఏంటని లేచి చూస్తే టికెట్ 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 అంట ఉండేవాడట అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులో ఏం చేశాడు టికెట్ కొడుతున్నట్టు టికెట్ 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 అని చేత్తో మా చేత్తో గుద్దేసేవాడు పక్కన పక్కన వాళ్ళని లేచి వెళ్ళిపోయేవాడు అంటే అతను ఎందుకు కొడుతున్నాడు కళలో కూడా తన టికెట్ పనిచేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అదే ఎందుకు కళకి వచ్చింది తారమైన పనిపాటుల వలన స్వప్నం పుడుతుంది మనం బాగా ఏది థింక్ చేస్తామో అదే కళలో వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి ఆ రోజు థింక్ చేయకుండా ఎప్పుడో చేసిన ఆ థింకింగ్ ఆలోచన కూడా ఈరోజు రావచ్చు ఎందుకంటే మన అన్కాన్షియస్ స్టేజ్లో నుండి మన మైండ్లో చాలా ప్రింట్ అయిపోయి ఉంటాయి రికార్డ్ అయిపోయి ఉంటాయి అన్కాన్షియస్ స్టేట్ మన మెదడులో రెండు మూడు రెండు మెదడులు ఉన్నాయండి చిన్న మెదడు పెద్ద మెదడు మెడుల్లో అబ్లాంగేట్ అంటారు కిందది వెన్నుపాముకు కనెక్ట్ అయ్యేదాన్ని పెద్ద మెదడులో ఉన్నవన్నీ కాన్షియస్లో జరిగేవైతే మనం చూస్తున్నవి వింటున్నవి అన్నీ అంటే చిన్న మెదడులో అన్కాన్షియస్ స్టేజ్లో ఉండిపోతాయి కళలు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటేనండి ఈ మెదడు రెస్ట్ తీసుకుంటూ ఉంటుందండి అప్పుడప్పుడు చిన్న మెదడు యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవడం వల్ల ఇందులో రికార్డ్ అయినవన్నీ అలా కనబడుతూ ఉంటాయి మనకి ఎప్పుడూ చూడని రూపాలు కళలోకి వస్తాయంటారు చూసారా మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అంతగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం కానీ కొంతమంది మనుషులు మన కళ్ళ ముందుగా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారా చాలామంది మనుషులు మన కళ్ళ ముందుగా వెళ్ళిపోతారు వాళ్ళ రూపాన్ని మన కళ్ళు ఫోటో తీసాయి కానీ మనం ఏం చేసే మెదడుతో దాన్ని స్వీకరించలేదు వెళుతూ ఉన్నాం ఓ మనిషిటి వెళ్ళిపోయాడు మన కళ్ళు చూశాయి అంటే మన కళ్ళల్లో ఆ ఇమేజ్ పడింది కానీ మన మెదడు దాన్ని ఏం చేయలేదు అనలైజ్ చేయలేదు దానివల్ల ఆ రూపాన్ని మనం గుర్తుపెట్టుకోలేదు కానీ ఇది వెళ్ళిపోయి ఎక్కడ క్యాప్చర్ అయిపోయింది చిన్న మెదడులో క్యాప్చర్ అయిపోయింది మనం ఎప్పుడూ చూడని రూపం కళ్ళలోకి ఎందుకు వచ్చింది అది మనం ముందు వచ్చిన ఒక రూపమే కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయలేదు అది వెళ్ళిపోయి మెదడులో రికార్డ్ అయింది అది కళల రూపంలో ఏం చేస్తుంది బయటకు వస్తుంది అర్థమైందా మీకు మీరు ఎప్పుడు వెళ్ళని ప్రదేశాలు ఏ టీవీలోనూ చూసి ఉంటారు అవి కళ్ళలోకి వచ్చేస్తాయి గనుక విస్తారమైన పనిపాటులు మీరు ఆలోచించేవి మీరు మాట్లాడేవి మీరు చేసేవి మీరు చూసేవి ఇవే కళలోకి వస్తాయి ఇవే కళలోకి వస్తాయి ఈరోజు మీరు దేని గురించి బాధపడుతున్నారు దాని గురించి కల వస్తుంది అది దేవుడి అనుకోకండి మీరు దేని విషయంలో సంతోషపడతారు అది కళలోకి వస్తుంది అది దేవుడు ఇచ్చేది అనుకోకండి విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుడుతుంది ఇది తెలియక చాలామంది స్వప్నం దేవుడిచ్చేదని కాలం వచ్చిన ఏమంటే దేవుడిదే అనుకుని చాలామంది అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు నేను బాప్తిజం తీసుకోకముందు అసలు యూనివర్సిటీ తెలియదు తెలియకముందు అప్పుడే కాస్త దేవుడిలోకి రావాలన్న ఆలోచన నాలో ప్రారంభమైంది కొంచెం కొంచెంగా మీటింగ్లకు వెళుతూ ఉన్నాను అప్పుడు ఏదో ఒక కళ ఒక పచ్చటి ప్రదేశం పార్క్లా ఉంది వచ్చింది అప్పటికి మరి దొంగ బోధకుల మధ్య కదా మనం ఉంది వెళ్ళి మా చిన్నమ్మకి చెప్పి నాకు ఇలా వచ్చింది అంటే దేవుడు పరలోకాన్ని నీకు చూపించాడయ్యా నువ్వు బాప్తేజం తీసుకోండి ఏం చూపించాడట దేవుడు పరలోకాన్ని చూపించాడట అంటే పరలోకం కూడా పచ్చగడ్డితోనే ఉంటుందా మనం చూసినదేదో మన కళకొస్తుంది మనం ఆలోచించినదేదో ఏదో మన కలలోకొస్తుంది వస్తుంది ఇలా లేనిపోనివన్నీ దేవుడిచ్చే కళలని చెప్పేవాళ్ళ విషయమై దేవుడు కూడా హెచ్చరిక చేశాడు ఏమని ఇర్మయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ఇస్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి ఎగుయోహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకండి మీలో కళలు కనేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ మాటలు అంటే దేవుడిచ్చే కళ వేరు మనుషులకు వచ్చే వ్యర్థమైన కళలు వేరు గనుక మీలో కళలు కనువాడి మాటలు దేవుడు నాకు ఇలా చెప్పాడు నా స్వప్నంలో ఇలా ఇచ్చాడు నాకు దర్శనం ఇచ్చాడు అని కళలు చెప్పేవాడి మాటలు మీరు నమ్మకండి తర్వాత ఇరవై మూడు అదే అదే ఇర్మయా గ్రంథం ఇరవై మూడు అదే ముప్పై రెండు చూడండి మీరు రాసుకోవాలి పా ఏ పాస్టర్ అయినా స్వప్నాలు దర్శనాలు కళలు అంటుంటే మీరే రిఫరెన్సులతో మాయ మాయలో ఉన్న వాళ్ళని తప్పించాలి మీరు ఇరవై మూడో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ఓ వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో కంట్రోల్ ఉండదట వీళ్ళకి అమ్మో దేవుడు ఇది చెప్పొచ్చా దేవుడు ఏమంటాడో చెబితే అన్న భయం అసలు ఉండదట వీళ్ళకి ఏం చేస్తున్నారట వాళ్ళు స్వేచ్ఛగా తమ నాలుకలాడించుకొన అది స్వేచ్ఛగా ఇది అని ఏది పడితే చెప్పడం మొదలుపెట్టేశారట నేను టీవీలో ఒక క్రైస్టియన్ ఛానల్ చూస్తున్నాను క్రిస్టియన్ ఛానల్ ఒక ఆవిడ కూర్చుంది అమ్మా ఏంటి లైవ్లో ఎలాగైతే ప్రేయర్ ఏమంటారు వాటిని ప్రార్థన అవసరతలు ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉంటాయి కదండి ఆ రిక్వెస్ట్ల్లో ఒక ఆవిడ నా గేదె పోయింది చెప్పమన్నట్టు ఉంది నిజంగా నేను ఆశ్చర్యపోయినా ఇలాంటివి టీవీ ఛానల్లో కూడా చేస్తారా అని ఆవిడ చెప్తుంది అమ్మా నీ గేదె గేదె అని కూడా అంటలేదు బర్రే అంటుంది నీ గేద తూర్పు దిక్కుగా ఇటుపోయింది అయితే తూర్పు దిక్కుగా ఉండొచ్చు లేదంటే పడమటి దిక్కుగా ఉండొచ్చు అంటుంది ఏం దేవుడు అలా చెప్తాడా ఇది ఎక్కడిది వైబుల్లో వైబుల్లో ఏమన్నా ఉందా అంటే సౌలు గారు గాడిదలు పోతే ఎవరు చెప్పారు సమూహ్యులు గారు చెప్పారు నీ గాడిదలు ఇక్కడ ఉన్నాయో ఏం పర్వాలేదు అని దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఈ గేదెలు ఎక్కడ ఉన్నాయో చెప్పడం ప్రారంభించారు వీళ్ళు ఎంత మోసం అండి ఏమంటున్నాడు చదవండి ఇప్పుడు చదవండి ఇరవై మూడు ముప్పై రెండు మాయా స్వప్నములను స్వేచ్ఛగా తమ నాలుగు ముందు చదువు స్వేచ్ఛగా నాలుకలు ఆడించేస్తారు ఈ నాలుక నరం లేదు ఏది పడితే మాట్లాడతారు వాళ్ళు స్వేచ్ఛగా నాలుకలు దేవోక్తి దేవోక్తిది అని ప్రవచించు నేను విరోధిని ప్రవక్తలకు విరోధిని ఏ ప్రవక్తలు అంటే మంచి ప్రవక్తలు ఉన్నారు స్వేచ్ఛగా నాలుగులాడితో నోటికి వచ్చినట్టు దేవోక్తి అని చెప్పే ప్రవక్తలు ఉన్నారు వారికి నేను విరోధిని ఆ ఇది యహోవ వాక్కు దేవుని మాట ఇది నా మాట కాదు ఎర్మి అంటున్నాడు ఇది నా మాట కాదు యహోవ వాక్కు ఆ మాయాస్వప్నములు ఏ స్వప్నాలు ఉన్నాయట మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేత మాయా ప్రగ్బలత చేత అది నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని నేను ఎనిమి నాకు వాళ్ళు ఎనిమిస్ అంటున్నాడు మా స్వప్నముల మాయా స్వప్నముల చేత మాయా ప్రగల్ప చేత నా జనమును నా ప్రజను త్రప్పించు ఈ ప్రవక్తలకు నేనే అంటున్నాడు ఏంటి వాళ్ళు నాకు శత్రువులు నేను వాళ్ళను పంపలేదు నేను వారికి లేదు వారు ఈ జనులకు ఏమాత్రము ఈ మాటలు మనం చెప్పి ఈరోజు కళలు దర్శనాలు స్వప్నాలు లేవంటే పీడి సుందరరావు గారిదంతా అంతా ఎదురుమతం అండి వ్యతిరేకపోదండి వాళ్లే దయ్యమండి అదే అంటారు ఈరోజు సమాజ రాష్ట్రాలను అడగండి మరి ఎవరు ఏ రాశారు దేవుడైనా రాయించింది బైబిల్లోనైనా ఉంది బైబిల్లోనే ఉన్నాయి కనుక కళ్ళు తెరిచి మనోనేత్రాలు వెలిగింపబడి బైబిల్ చూసిన వాడికి ఇవి అర్థమవుతాయి బైబిల్ బొత్తిగా చదవని వాళ్ళు వాళ్ళ వెనకాల గొర్రెల్లా పోతారు దారి త్రోవ తప్పించారని రాయబడిన చూడండి అక్కడ రాయ చదవండి మాయా ప్రగల్భత చేత అది ఆల్రెడీ దారి తొలగించేశారు ఇక వాళ్ళ వెనకే వెళుతుంటారు మనం ఏదని చెప్తే అంగీకరించరు కనుక మీరు కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా రక్షించాలి దేవుడిచ్చే స్వప్నముంది ఎప్పుడది ఈ గ్రంథము లేకముందు దేవుడిచ్చిన స్వప్నము దర్శనములు ఉన్నాయి దేవుడు వాటి కళల భావాలు చెప్పాడు వాటిని జరిగించాడు ఇప్పుడు నీకు వచ్చే కళలు విస్తారమైన పనిపాటుల వలన కళలు వస్తాయి వ్యర్థమైన కళాయి నీ మైండ్లో ఉన్నటువంటి చెడ్డ తలంపుల ఊహలను బట్టి కళలు వస్తాయి అందులో భూతులు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది భయంకరమైన ఉంటాయి దయ్యం అన్నీ ఉంటాయి అవన్నీ దేవుడిచ్చేవి కావు నీ బుర్రలో నిండిన వ్యర్థతను బట్టి వచ్చేవి ఓకే చివరికి ఒక మాట ద్వితీయ దేశ పదమూడవ అధ్యాయం మూడవ వచనం అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కాని సంభవించినను కళ నేను చెప్పాను జరిగిపోయిందని ఒకవేళ ఎవడైనా చెప్పినను ఒకవేళ జరిగిందనిపించినను కలలు కనువా అని మాట నీవు వినకూడదు ఎలా అనగా మీరు మీ దేవుడైన నీ మీ హో మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు అది కొన్నిసార్లు ఇస్రాయలీలకి ఎలాంటి పరీక్ష పెట్టాడంటే ఎవడైనా నేను కలగన్నాను ఇలా జరుగుతుంది అని ఎవడైనా చెప్పితే వాడు చెప్పింది స్వప్నంలో జరిగి చూశానని వాడు చెప్పింది రియల్గా జరిగినా వాడి మాట మీరు వెనకండి అన్నాడు ఏ అప్పుడప్పుడు అవి జరిగినట్టు నేనే చూపిస్తాను ఎందుకంటే నేను చెప్పిన మాట మీరు వింటారో లేదో నేను మిమ్మల్ని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాను పరీక్షిస్తాను ఎంత క్లియర్గా చెప్పాడండి కనుక ప్రవక్తలు చెప్పిన అప్పుడప్పుడు ఏది ఈ దొంగ బోధకులు చెప్పిన అప్పుడప్పుడు గుడ్డేట్లో రాయేస్తే గుడ్డు వేటు వేస్తే పడిపోయినట్టుగా ఒకటి జరుగుతుంది జరగగానే మాయ్య గారి మాటే గురి అని గుడ్డిగా గురి చూసుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది అది జరిగినా మీరు వారి మాట వినకూడదు ఎందుకంటే మీరు నా మాట వింటున్నారో లేదో నేనే అప్పుడప్పుడు టెస్ట్ చేస్తాను అది జరిగినట్టు నేనే జరిగించేస్తాను నువ్వు బైబిల్ వదిలేస్తావు బైబిల్ ఎందుకు మా అయ్యగారు చెప్పిందే రైట్ అని వెళ్ళిపోతావు అలా మీరు నా మాట వింటున్నారో లేదా నేనే మిమ్మును పరీక్షిస్తాను చూశారండి ప్రపంచమంతా ఒక మాయలో భ్రమలో ఉంటే క్రైస్తవ్యం మరొక భ్రమలోకి వెళ్ళిపోయింది కళల ప్రపంచంలో ఈ మనుషులు విహరిస్తుంటే తప్పుడు మాయా స్వప్నముల ప్రపంచంలో ఈరోజు దొంగ బోధకులు విహరిస్తున్నారు క్రైస్తవ సంఘాన్ని కూడా త్రోవ త్రప్పించి తీసుకువెళుతున్నారు ఏది స్వప్నం ఏది కళ కళల శాస్త్రానికి తెలియని మహాజ్ఞాన సంగతులు ఎక్కడున్నాయి బైబిల్లో ఉన్నాయి కనుక ప్రియులరా ఈ మహాజ్ఞానాన్ని మీరు వినండి నేర్చుకోండి అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి ముఖ్యంగా పరీక్ష వ్రాసేవారు ఈ యోగు గ్రంథం నుంచి నేను చెప్పిన ఈ భాగాన్ని మీరు పరీక్షలో రాయని అవసరం లేదు లైవ్ కొరకు నేను పూర్తిగా సబ్జెక్ట్ మాట్లాడాను మీరు రాయవలసింది కళల ప్రపంచం అన్నది కీర్తన పదిహేడు పదిహేను వచనం వరకు నేను చెప్పిన భాగాన్ని మీరు పరీక్షలో రాయవలసి ఉంటుంది ఎగ్జామ్ రాసేవాళ్ళు మిగతా వాళ్ళు ఈ పాఠాన్ని సంపూర్ణంగా నేర్చుకోండి ఎగ్జామ్ రాసేవాళ్ళు అక్కడ వరకు రాస్తే చాలు చాలు మీకు బుక్లో ఉన్నంత వరకు రాస్తే చాలు నేను సబ్జెక్టు కొరకు పూర్తిగా మాట్లాడాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు గుమ్మ తండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాం ఈరోజు ప్రపంచమంతా అపవాది కనబరిచిన భ్రమలోనికి వెళ్ళిపోయింది భ్రమపరచు ఆత్మలోనికి ఆత్మ హస్తముల క్రిందికి కౌగిలిలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది అందుకే వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేసుకున్న మనుషులు ఎలాంటి అనుభూతులను పొందుతున్నారో ఈ భూమి మీద ఉండేది శాశ్వతం అనుకొని అనుభవించి అనుభవిస్తూ అనుభూతి పొందుతున్నామని ప్రపంచ మనుషులు మోసపోతున్నారు వాస్తవం పరలోకమని మా బ్రతుకులు అక్కడే ఆరంభమయ్యాయని ఈ భూమిని విడిస్తే ఇది ఉండేది కాదని దీన్ని విడిస్తే మా మా పరలోకపు పౌరసత్వం పరలోకంలోనే మీ వద్దనే ఉన్నదని వాస్తవాలు మేము తెలుసుకోగలగాలి విధంగానైనా మీరు ఇవ్వని స్వప్నములు మీరు చెప్పని కళలు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో మరో వర్చువల్ వరల్డ్ రూపుదిద్దుకుంది మాయా ప్రపంచం రూపుదిద్దుకుంది కళల ప్రపంచం రూపుదిద్దుకుంది ఆ వ్యర్థమైన మాయా స్వప్నముల నుంచి సత్యం వైపు జ్ఞానం వైపు మీ పిల్లలను మళ్ళించడానికి మీ కుమారుడు జైశాలి గారిని ఈ తరంలో మీరు నిలబెట్టారు ఆయనకు దగ్గరగా మమ్మల్ని చేర్చి వాక్యం నేర్చుకునే అవకాశం ఇచ్చారు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ సత్యమును ఎరిగి మాయలో ఉన్న ప్రపంచంలో కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి కాపాడే ప్రయత్నం చేయటకు సహాయం చేయండి మోదవలసలో కన్స్ట్రక్షన్ జరుగుటలు మీరు కృప చూపించారు ఆ పని సంపూర్ణంగా జరుగునట్లు ఏ సమస్య ఏ బాధ ఇబ్బంది ప్రమాదం లేకుండా పని పూర్తగినట్లుగా దీవించండి మీ కుమారుడు జయశలి గారికి ఆయురారోగ్యములు ప్రసాదించండి ఆర్థికంగా ఎన్నో అవసరతలు మీ కుమారునికున్నాయి తీర్చండి తండ్రి మరి రేపటి దినం నుంచి మూవీ కొరకు నాయన సిద్ధపడుతూ మరి షూటింగ్ కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకుని చూడగా ఆర్థికంగా ఎంతో భారం కలిగి ఉన్నాం నాయన మీకు మీ కృప చూపించండి ఆర్థిక సమస్య సమస్యను మాకు తీర్చండి మరి మీ సత్యమును ఆకాశం అంతా ఉన్నతంగా చూపుకు అవసరమైన టెక్నీషియన్స్ మాకు దగ్గర చేర్చండి అన్ని విషయాల్లో మరి మాకు తోడుగా ఉంటారని మా తండ్రిగా మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మరి అనారోగ్యంతో ఉన్న మీ కుమారుడు తిరుపతిలో ఉన్న మోషే అన్న ఆపరేషన్ విజయవంతమైంది సంపూర్ణంగా కోలుకున్న కృప చూపించండి మరి తమ్ముడు అద్దంకిలో ఉన్నటువంటి తమ్ముడు ఆపరేషన్ అయింది కుమారుని కూడా క్షేమంగా కాపాడండి ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు క్షేమంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మరి ఇది నాన్న వచ్చిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి వారి గృహములకు పంపండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు సెలవు